हाई फ्रेंड्स मेरे इंतवरकू ना चैनल सब्सक्राइब చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న రెడ్ బటన్ ప్రెస్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట పోకో ఇది షామీ యొక్క సబ్ బ్రాండ్ అని చెప్పి మనందరికీ తెలుసు పోకో ఇంతవరకు మనకి ఇండియాలో మూడే మూడు స్మార్ట్ ఫోన్స్ అనేది లాంచ్ చేసింది మొట్టమొదటి వచ్చేసి పోకో F1 ఎప్పుడు 2 ఇయర్స్ కింద లాంచ్ చేసింది సో రీసెంట్ గా 4 5 మంత్స్ బ్యాక్ పోకో X2 అని చెప్పి ఇంకొక మోడల్ లాంచ్ చేసింది సో ఈ రోజు ఇండియాలో కొత్తగా పోకో M2 Pro అని చెప్పి ఇంకొక కొత్త మోడల్ ని లాంచ్ చేసింది సో ఈ పోకో M2 Pro ఫీచర్స్ ఏంటి ఇది Redmi 9 Pro కి యాస్ ఇట్ ఇస్ డూప్లికేట్ గా ఉందా లేకపోతే ఇందులో ఏమన్నా కొన్ని బెటర్ ఫీచర్స్ ఉన్నాయా అన్నది మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా హే ఫోక్స్ నా పేరు బాలు Welcome to my channel Explore with Balusan. फ्रेंड्स रीसेंट गाने रेडमी अने रेडमी 9 प्रो रेडमी 9 प्रो मैक्स रेंडु मॉडल्स ने अमेज़न लो लॉन्च संगति मन अंदर की तेलिसिंदे सो वाट सेल्स मध्य बाने जरूरतुन्नाय सो ई रोज़ कोत्तगा फ्लिपकार्ट लो चेसी पोको M2 प्रो अनि चेप्पि पोको ब्रांडिंग नुंची ओक कोत्त स्मार्ट फोन अनेदी लॉन्च अय्यिंदन्नमाट सो पोको M2 प्रो की रेडमी 9 प्रो की चाला क्लोज कंपारीजन्स उन्नायंडि सो फस्ट मनं ई पोको M2 प्रो योक्क कंप्लीट स्पेसिफिकेशन्स एंटी दीनि डीटेल्स अनेदी इप्पुडु मनं चूद्दां వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం పోకో బ్రాండ్ అనేది ఇండియన్స్ కోసమే కంప్లీట్గా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ ఫుల్ విజన్ డిస్ప్లేతో వస్తుంది 20:9 ఆస్పెక్ట్ రేషియో కలిగి ఉంటుంది అలాగే 60Hz రిఫ్రెష్ రేట్తో అన్నది వస్తుందన్నమాట అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఒక టెక్స్చర్ లేఅవుట్తో వస్తుందండి సో మీకు ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా మంచి ఫీలింగ్ అయితే వస్తుంది అలాగే మీకు ఇది డ్యూయల్ టోన్ ఫినిషింగ్తో వస్తుంది సో అంతేకాకుండా ఇది 8.8mm థిక్నెస్ తో వస్తుంది సో ఫోన్ చూడడానికి అనేది చాలా సన్నగా కనిపిస్తుంది ఇంకా మీకు ఫింగర్ ప్రింట్ వచ్చేసి సైడ్ మౌంట్ చేశారు సో మీరు దీన్ని ఫింగర్ ప్రింట్ కింద కూడా అలాగే పవర్ బటన్ లాగా కూడా యూస్ చేయొచ్చు అన్నమాట ఫోన్ ఫింగర్ ప్రింట్ సైడ్ మౌంట్ ఉండడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫోన్ చేతిలో హోల్డ్ చేసినప్పుడు ఈజీగా అన్లాక్ చేసుకోవచ్చు అన్నమాట మనం ఓవరాల్ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది కంప్లీట్ బెజల్లెస్తో వస్తుందండి చూడడానికి కూడా ఫోన్ కంప్లీట్గా మీకు ఫుల్ వ్యూ అన్నది ఉంటుంది సో చాలా అందంగా ఉంటుందండి చూడడానికి ఈ ఫోన్ని మొత్తం 3 కలర్స్లో అయితే లాంచ్ చేశారు మొదటిది వచ్చేసి అవుట్ ఆఫ్ ద బ్లూ అండి సెకండ్ వన్ వచ్చేసి గ్రీన్ అండ్ గ్రీనర్ థర్డ్ వన్ వచ్చేసి 2 షేడ్స్ ఆఫ్ బ్లాక్ ఇక బ్యాక్ సైడ్ ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఇందులో మనకు ట్రిపుల్ లేయర్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ఇచ్చారు సో దీనివల్ల మనకు ఫోన్ కింద పడ్డా కూడా చాలా మినిమం డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట అలాగే ఇది P2i ప్రొటెక్షన్తో వస్తుంది సో దీనివల్ల మనకు స్ప్లాష్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ ప్రొటెక్షన్తో ఇది వస్తుందన్నమాట ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు ఇది చాలా పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అండ్ ముఖ్యంగా దీన్ని గేమర్స్ కోసం అయితే డిజైన్ చేశారు సో దీనివల్ల మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ డైలీ టాస్క్ చేస్తున్నప్పుడు కానీ మీకు ఎటువంటి ల్యాగ్ అనేది ఉండదన్నమాట కమింగ్ టు బ్యాటరీ ఇందులో మనకు టోటల్ 5000mAh లార్జ్ బ్యాటరీ అయితే ఇచ్చారండి అలాగే ఇది టైప్ సి పోర్ట్తో వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది అలాగే మీకు ఛార్జర్ అనేది బాక్స్లోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం 0-50% అనేది లెస్ దాన్ 30 మినిట్స్లో ఛార్జ్ అవుతుంది అలాగే ఇది ఓవరాల్గా 20.5 డేస్ స్టాండ్ బై టైం అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కమింగ్ టు కెమెరా సెక్షన్ ఇందులో మనకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుందండి మెయిన్ కెమెరా వచ్చేసి 48MP సెన్సార్తో వస్తుంది అలాగే సెకండరీ కెమెరా వచ్చేసి 8MP అల్ట్రా వైడ్ సెన్సార్తో వస్తుంది థర్డ్ కెమెరా వచ్చేసి 5MP మ్యాక్రో లెన్స్తో వస్తుంది లాస్ట్ కెమెరా 2MP డెప్త్ సెన్సార్ అనమాట సో ఇది మనకు బోకే ఎఫెక్ట్స్ కోసం పనికొస్తుంది మెయిన్ కెమెరా 48MP శాంసంగ్ సెన్సార్తో అయితే వస్తుంది ఇది F1.8 అపర్చర్ని కలిగి ఉంటుంది సో మీరు చెప్తున్న దాని ప్రకారం ఇదే ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే ఫోన్స్తో కంపేర్ చేస్తే కనుక చాలా బెటర్ క్వాలిటీ ఫొటోస్ను అనేది క్యాప్చర్ చేస్తుందని చెప్పి వీళ్ళు లాంచ్ ఈవెంట్లో అయితే చెప్పారు అంతేకాకుండా వీళ్ళు ఇందులో జీ షాకర్ హ్యాప్టిక్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చే కొత్త రకం వైబ్రేషన్ మోటార్ అయితే యూజ్ చేశారు సో ఈ వైబ్రేషన్ మోటార్ వల్ల మనకు ఒక్కొక్క టాస్క్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ వైబ్రేషన్ టచ్ ఫీలింగ్ అయితే మనకు వస్తుంది సో ఇన్ కేస్ మీరు టైప్ చేస్తున్నప్పుడు ఒక రకమైన టచ్ ఫీలింగ్ వస్తుంది అలాగే పవర్ బటన్ టచ్ చేసినప్పుడు ఇంకొక రకమైన ఫీలింగ్ అయితే వస్తుంది ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా పోకో M2 ప్రో యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండ్ దాని స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ అనేది మొత్తం 3 వేరియంట్లో లాంచ్ చేశారు ఫస్ట్ వేరియంట్ వచ్చేసి 4GB 64GB మోడల్ ఇది ప్రైజింగ్ వచ్చేసి 13999 అండి సెకండ్ మోడల్ వచ్చేసి 6GB 64GB వేరియంట్ ఇది ప్రైజ్ వచ్చేసి 14999 అండ్ లాస్ట్ మోడల్ వచ్చేసి 6GB విత్ 128GB స్టోరేజ్ ఇది వచ్చేసి మీకు 16999కి అవైలబుల్లో ఉంటుందన్నమాట
ఈ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ వచ్చేసి 14th July 12 PM కే ఫ్లిప్కార్ట్ మొబైల్ యాప్ అండ్ వెబ్సైట్ లో మనకు అవైలబుల్ లో ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ పోకో M2 ప్రో యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్. సో దీన్ని ఇప్పుడు మనం ఇంకా రెడ్మీ 9 ప్రో తో ఇంకా కంపేర్ చేసినట్లయితే నాకు బేసిక్ గా 4 అడ్వాంటేజెస్ అనేది మొబైల్ లో కనిపించాయండి. సో మొట్టమొదట వచ్చేసి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అన్నమాట. సో రెడ్మీ 9 ప్రోలో చూసుకున్నట్లయితే మీకు ఓన్లీ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే లభిస్తుంది. కాకపోతే దీంట్లో మీరు విత్ ఇన్ ద బాక్స్ లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదొక మంచి ఫీచర్. సెకండ్ వన్ వచ్చేసి స్టోరేజ్. పోకో M2 ప్రోలో వచ్చేసి మనకు UFS 2.1 స్టోరేజ్ అనేది లభిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే రెడ్మీ 9 ప్రోలో రెగ్యులర్ స్టోరేజ్ అనేది లభిస్తుంది. UFS 2.1 స్టోరేజ్ వల్ల లాభం ఏంటంటే ఇంకా దీంట్లో ఫైల్ ట్రాన్స్ఫర్స్ కానీ డేటా ట్రాన్స్ఫర్ కానీ ల్యాప్టాప్ నుంచి మొబైల్ కానీ లేకపోతే మొబైల్ టు అనేది మొబైల్ కానీ అనేది డేటా ట్రాన్స్ఫర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి డిజైన్ అండి. సో మీరు రెడ్మీ 9 ప్రోతో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక పోకో M2 ప్రోలో మనకు డ్యూయల్ టోన్ ఫినిష్ అనేది ఇచ్చారు బ్యాక్ సైడ్. సో దీనివల్ల ఫోన్ మనకు ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో ఇంకొకటి UI గురించి కూడా మాట్లాడుకోవాలండి మనం. అది రెడ్మీ ఫోన్స్తో కంపేర్ చేస్తే పోకో ఫోన్స్లో పోకో లాంచర్ అనేది ఉంటుంది మనకి. సో ఇది మనకు చాలా బాగా చాలా నీట్గా అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ స్టాక్ ఆండ్రాయిడ్ లాగే ఉంటుంది. సో దీంట్లో మనకు డ్యూయల్ యాప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒకటే ఫోన్లో మనం 2 వాట్సాప్ వాడుకోవచ్చు, 2 ఫేస్బుక్ అకౌంట్స్ కానీ ఏవైనా సరే ఎనీ యాప్ను మనం డ్యూయల్ యాప్స్ కింద 2 యాప్స్ కింద ఇన్స్టాల్ చేసుకుని మనం వాడుకోవచ్చు అన్నమాట. సో మీరు 2 ఫోన్లు యూజ్ చేయని అవసరం లేకుండానే ఒకటే ఫోన్లో 2 యాప్స్ అనేది రన్ చేసుకోవచ్చు. అలాగే అప్డేట్స్ విషయానికి వస్తే రెడ్మీతో కంపేర్ చేస్తే పోకో ఫోన్స్ అనేవి అప్డేట్స్ కొంచెం తొందరగానే రిలీజ్ చేస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు ఎవ్రీ మంత్ సెక్యూరిటీ ప్యాచ్ అనేది ఈ రెగ్యులర్గా పోకో M2 ప్రోన్స్కి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అదేవిధంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది రెడ్మీ 9 ప్రోతో కంపేర్ చేసినట్లయితే పోకో M2 ప్రోలో కొంచెం ఫాస్ట్గా ఉన్నట్లు మనం యూట్యూబ్ వీడియోస్లో చూడొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ నాకు పోకో M2 ప్రోని రెడ్మీ 9 ప్రోతో కంపేర్ చేసినప్పుడు నాకు అనిపించిన స్పెసిఫికేషన్స్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా మీకు రెడ్మీ 9 ప్రో కంటే పోకో M2 ప్రో చాలా బెటర్ మొబైల్ అండి. సో మీకు విత్ ఇన్ ద సేమ్ ప్రైస్లోనే మీకు కొన్ని అడిషనల్ ఫీచర్స్, కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి వస్తున్నాయి. ఇది నిజంగా చాలా మంచి విషయం. మీరు కనుక ఈ ఫోన్ను పర్చేజ్ చేయాలనుకుంటే July 14th ఫ్లిప్కార్ట్లో జరిగే ఫ్లాష్ సేల్లో పార్టిసిపేట్ చేయండి, మీ ఫోన్ను సొంతం చేసుకోండి. సో ఇప్పుడు ఈ పోకో M2 ప్రో ఎవరికి సూటబుల్ ఫోన్ అంటే కనుక గేమింగ్కి ఆడే వాళ్ళకి అండి. ఇందులో స్నాప్డ్రాగన్ 720G అది ఒక గేమింగ్ స్పెసిఫైడ్ ప్రాసెసర్ కాబట్టి గేమ్స్ అనేది చాలా చక్కగా హ్యాండిల్ చేస్తుంది. మీరు పబ్జీని కూడా HD స్మూత్లో ప్లే చేయొచ్చు. కాకపోతే మీరు అల్ట్రాలో అయితే ఆడలేరు. అల్ట్రాలో ఆడినట్టయితే మీకు కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ కనిపించే అవకాశం ఉంది. సో దానికోసం అయితే మీరు మినిమం స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే మీరు బడ్జెట్లో కూడా ఈ మొబైల్ని గేమింగ్ అనేది బాగా ఉపయోగించుకోవచ్చు. సో మీకు 5000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి మీరు రెగ్యులర్ యూసేజ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు మార్నింగ్ ఒకసారి కంప్లీట్ ఛార్జ్ పెట్టుకుని వెళ్ళినట్లయితే ఈవినింగ్ నైట్ వచ్చేంత వరకు కూడా మీకు ఛార్జింగ్తో ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు మీరు రెగ్యులర్ యూజర్స్ అయితే. ఇన్ కేస్ మీరు హెవీ యూజర్స్ అయినప్పటికీ కూడా ఈజీగా 1 డే అయితే కంప్లీట్గా వస్తుంది. సో ఇన్ కేస్ మధ్యలో బ్యాటరీ అయిపోయినప్పటికీ కూడా మీరు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ యూజ్ చేసి మీ బ్యాటరీని చాలా తొందరగా అనేది ఛార్జ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, పోకో M2 ప్రో కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రెడ్మీ 9 ప్రోతో కంపేర్ చేస్తే వచ్చిన అడ్వాంటేజెస్ అండ్. సో మీరు కనుక ఈ ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటే 14th రోజు దీని ఫ్లాష్ సేల్ అనేది ఫ్లిప్కార్ట్లో ఉంటుందండి. కాకపోతే ఫ్లిప్కార్ట్లో ఫ్లాష్ సేల్ అంటే ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిన విషయమే. స్టాక్ అయితే అస్సలు ఉండదు. మీరు బై చేద్దాం అనుకోవడం అది అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది. సో దీనికోసం అయితే మన దగ్గర ఒక ట్రిక్ ఉండండి ఫ్లాష్ సేల్లో మొబైల్ను ఎలాగ పర్చేజ్ చేయాలన్నది. సో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, దాని గురించి సపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇలాంటి మరొక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.